తెలుసుగా, మనం హైదరాబాద్ వెళ్ళి 10 సంవత్సరాలు అయిందిరా, 10 సంవత్సరాల తర్వాత మనూరుకు వస్తున్నాం రా మనము. అవునరా, చాలా సంతోషంగా ఉంది. రే మన మాస్టర్ రా. వాడు నన్ను 10th లో ఘోరంగా కొట్టాడురా, ఈరోజు మనం అంతకన్నా ఘోరంగా కొట్టాలిరా వాడిని. రే తప్పురా, అలా మాట్లాడకూడదు. తప్పేంద్రా తప్పు, ఆ రోజు నన్ను అందరి ముందు ఎంతలా అవమానించాడు, ఎంత పరువు తీశాడు. ఆ కసినాలు ఇంకా రగులుతూనే ఉందిరా. ఆ కసి నీలో ఇంకా ఉందా? అయితే నన్ను కొట్టి నీ కసి తీర్చుకో శంకర్. కొట్టే ముందు 2 మాటలు. ఇప్పుడు నువ్వు గవర్నమెంట్ ఇంజనీర్ కదా, నాకు చాలా సంతోషంగా ఉంది శంకర్. ఒక నిజం చెప్పనా, ఆ రోజు నిన్ను ఎందుకు కొట్టాను? కాపీ కొట్టావా అనే కారణంతోనే కదా. ఆ రోజు నిన్ను కొట్టడం వల్ల కదా నువ్వు సొంతంగా చదివి 10 పాస్ అయ్యావు. నిజమే కదా? నిజమే సార్. ఇంటర్లో బీటెక్లో ఎవరు నిన్ను కొట్టలేదా తిట్టలేదా? కొట్టారు సార్, తిట్టారు సార్. అందుకే ఈరోజు నువ్వు ఈ పొజిషన్లో ఉన్నావు. నా స్టూడెంట్ శంకర్ గవర్నమెంట్ ఇంజనీర్, నెలకి 1 లక్ష రూపాయలు సంపాదిస్తున్నాడు. సార్ నన్ను క్షమించండి సార్, శంకర్ లేదు, తప్పు చేశాను, చాలా పెద్ద తప్పు చేశాను సార్. లేదు శంకర్. శంకర్ మనం చిన్నప్పుడు అమ్మ నాన్నల మాట వినకపోతే కొడతారు తిడతారు, అలాగని వాళ్ళ మీద మనం కసి పెంచుకోము కదా. అలా కసి పెంచుకున్న వాళ్ళు ఈరోజు రౌడీలుగా తయారవుతున్నారు, కిడ్నాప్లు, మానభంగాలు, హత్యలు చేస్తున్నారు. శంకర్ ఫైనల్గా ఒక మాట, ఇది సిచ్యుయేషన్కి సరిపోదు కానీ మీ లైఫ్కి చాలా ఇంపార్టెంట్. మీరు ఎంచుకున్న మార్గం ఏదైనా అది మంచిది అనిపిస్తే, నమ్మకం ఉంటే ధైర్యంగా ముందుకు వెళ్ళండి, తప్పు లేదు. కానీ ఆ మార్గం చెడ్డది అనిపిస్తే పేరెంట్స్ మాట కానీ గురువుల మాట కానీ వినండి. ఎందుకంటే ఏ పేరెంట్స్ కూడా తన కొడుకు చెడిపోవాలని అనుకోరు, ఏ టీచర్ కూడా తన స్టూడెంట్ చెడిపోవాలని అనుకోరు. మీ సంతోషమే మా సంతోషం. సరే సార్, థ్యాంక్ యూ సార్.